అతను అన్ని వ్యూహాలు రెడీగా ఉన్నాడు. వీళ్ళు ఎలా పోటీ చేయాలో కూడా ఇంతవరకు కన్ఫర్మ్ కాల. అతను ఎలక్షన్ చేసుకుంటున్నాడు, అతను ఎలక్షన్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు లాపలేసాడు. వీళ్ళు అసలు వదిలేసి చంద్రబాబు నాయుడు బెయిల్ ఎట్లా ఈ గోల్లో పడిపోయారు. అతను అతను పర్ఫెక్ట్గా ఉన్నాడు. అతని వ్యూహాలు ఆలోచనలు అన్నీ కూడా బీజేపీ పార్టీలతో పాజిటివ్గా ఉండటం, ఎలక్షన్లు తను అనుకూలంగా చేసుకోవడానికి, పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవని కూడా దూరం ఉంచండి అని చెప్పి బీజేపీ పార్టీని రిక్వెస్ట్ చేశాడు. అతను అన్ని రకాలుగా అడుగులేస్తున్నాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఓడిపోతే మళ్ళీ పోయి సినిమాలు చేసుకుంటాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోతే వయసు అయిపోయింది కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడు ఇంటి దగ్గర, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జైల్లోకి వెళ్తాడు. అతని మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులకి, ఈ ఐదేళ్లలో వచ్చిన కరప్షన్ ఎలిగేషన్స్కి జైల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు గెలుపు ఎవరికి కావాలా? జగన్కే అనివార్యం గెలుపు. చావోరేవో సమస్య తంది వీళ్ళది కాదు. అతను అర్ధరాత్రి కూడా పనిచేస్తాడు, వీళ్ళు నిద్రపోతుంటారు. సో ఇట్స్ నాట్ ఏ జోక్ జగన్మోహన్ రెడ్డితో డీల్ చేయటం. నేను అదే అంటున్నాను, వాళ్ళిద్దరు రెండు పార్టీలు కలిసి వెళ్తే ఎడ్జ్ ఉంది, అనుకూలం ఉంది. దాన్ని కమ్మాస్కి టీడీపీ పార్టీకి ఉండే సహజ ప్రవృత్తైన అబద్ధాలు, మోసాలు, చీటింగ్లు ఇవి పక్కన పెట్టి ముందు బతికి బాగుంటే చాలరా మన పార్టీ, తర్వాత చూద్దాం. తెలంగాణలో అయిపోయింది మన పని, ఆంధ్రాలో మిగిలాం, ఇక్కడ కూడా అయిపోతే ఏమి ఉండదు అని వాళ్ళు నిజాయితీగా నిబద్ధతగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వాలా. పవర్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్. నీకు 20 ఇచ్చా 5కి ఇచ్చా ఓట్లు ఏంటంటే కాపులకి ఏమవసరం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో ఉండగా పవర్ షేరింగ్ అనే మాట అసలు కల్లోనా అవుతుందా? అవునండి, ఉండకపోతే విడిగా పోండి ఎలక్షన్కి. మేము వద్దన్నా ఏంటి, నేను బదిలాడతానండి. మేమన్నా ఈయనే వెళ్ళి ఆయనతో పొత్తులు పెట్టుకుంటారు డిసైడ్ అవుతాయిగా. ఇప్పుడు ఎందుకు అనుకోవాలి అవన్నీ మనం? ఈయనకి 20 మంది ఎమ్మెల్యేలు కలిస్తే ఈయన లేకుండా గవర్నమెంట్ ఫామ్ అవుతే అయింది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రంగు వచ్చింది. ఇచ్చేది 20 సీట్లు అంటే 20 గెలుస్తారా? 20 సీట్లు కాదండి, ఖచ్చితంగా 40-50 సీట్లు ఉంటాయి ఖచ్చితంగా. నేను మినిమం చెప్తున్నా, మినిమం 20 సీట్లు పైన వేసుకోండి ఆయనకి. అమిత్ షా గారు ఒకరోజు మాట అన్నారు, 10 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు తెచ్చుకోవాయా, నేను సీఎం చేస్తాం మేమని పవన్ కళ్యాణ్ని. అంటే వాళ్ళకి తెలియకుండానే మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ ఫైట్ అంత టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది. ఈయనకి 10 వచ్చినా 20 వచ్చినా ఈయన లేకుండా ప్రభుత్వాలు ఏర్పడవు. ఆ పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్, ఆ పరిస్థితి బీజేపీ తెస్తుంది. సో మీ ఆలోచన, మీ హోప్ 40 నుంచి 50 సీట్లు జనసేనకు వస్తాయి? ఆయన పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాయి, 50 పైన ఆయన అడుగుతున్నారు. వాళ్ళకి అవసరం టీడీపీ పార్టీ సర్వైవల్, వాళ్ళకి అవసరం. అదేమి ఇప్పుడు నువ్వు 20, ఇప్పుడు మీ ఓటింగ్ ఎంత, మీరెంత, మీకు సీట్లు ఇవ్వడానికి అన్నారు కదా, మీ కులం ఎంత? నేను 22%, నువ్వు 2%. అంటే కులం లేకపోయినా సక్సెస్ చూశారు కదా. సక్సెస్ ఎప్పుడు సక్సెస్? కులాలు లేని రోజుల్లో సక్సెస్ అది కాపుల వల్లనే. రాయలసీమలో బలిజలు, గోదావరి జిల్లాలో కాపుల వల్లనే మీకు సక్సెస్. ఇంత ఇంత సామాజిక వర్గం ఎప్పుడు ఆ సక్సెస్ రాలేదు కదా. కాలచక్రంలో అనేక మార్పులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ 10 సీట్లు 20 సీట్లు గెలవన రోజుల్లో తెలంగాణలో 40-50 గెలిచిన రోజులు ఉన్నాయి. ఆ తెలంగాణ పార్టీ ఏమైంది? మహాకాలచక్రం ప్రవాహంలో ఎవరైనా కొట్టుకుపోవాల్సిందే. పాత మా తాత నెదులు తాగారు, మీ మూతులు నత్తడం కుదరదు. అంటే వాళ్ళే పాలిస్తున్నారు కదా రాము గారు వాస్తవాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కమ్మ లేకపోతే రెడ్డి వాళ్ళే కదా, వాళ్ళదే. వాళ్ళకి ఎవరైనా ఓట్లు వేయాల్సిందే, వాళ్ళు గెలిపించాల్సిందే కదా. సత్యం ఒక నగ్న సత్యం, ప్లాట్ఫామ్స్ లేవు కాబట్టి, రంగా గారిని లేకుండా చేశారు కాబట్టి, చిరంజీవి గారిని కమ్మారెడ్డి కలిపి ఓడిచ్చారు కాబట్టి, చిరంజీవి గారిని పార్టీని బ్లాక్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తీయించారు కాబట్టి చెల్లింది అండి. ప్లాట్ఫామ్ లేని రోజుల్లో చెల్లి మాకు గతి లేక వాడుకో వీడికో చేశాం. ఇప్పుడున్న ప్లాట్ఫామ్, ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మాకు. ఒకప్పుడు మా గొంతు తినిపించడానికి ఛానల్లే లేవు, ఇప్పుడు ఛానల్ ఉన్నాయి కదా మాకు. కా సార్, ఆ ప్లాట్ఫామ్ కూడా పొత్తుల్లోనే వెళ్తున్నదిగా మీరు అనుకున్న ప్లాట్ఫామ్. సార్ ఎవరు అధికారంలో ఉన్న ఒక పార్టీని కొట్టాలంటే, బలమైన ఒక నాయకుడిని కొట్టాలంటే ఖచ్చితంగా పొత్తులు ఉండాల్సిందే. అవతలో చేసే సంసారం, యువతలో చేసే విచారం అనబాకండి. ఇండియా కూడా ఎందుకు పెట్టుకున్నారు? నేను అనేది అది కాదండి, పొత్తుల్లోనే వెళ్తున్నారు కాబట్టి మీకు సక్సెస్ అన్నది, మీకు రాజ్యాధికారం అన్నది అంత ఈజీ కాదు కదా. ఈ పొత్తుల్లో మీరు అనుకున్న పాతిక 30 అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి నేషనల్ పార్టీ అయిన బీజేపీ ఆఫీసులు ఉన్నాయి. నేషనల్ పార్టీ బీజేపీ అంటే ఎవరు? ఇప్పుడు ఓట్ బ్యాంక్ లేదు. భారతదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్న పార్టీ అది, కరెక్టే. దానికి ఓట్ బ్యాంక్ లేదు ఏపీలో. ఓట్ బ్యాంక్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు బదిలాడుకున్నాడు? జస్ట్ సపోర్ట్ 2-3% కలుస్తుంది అని చెప్పి మెజారిటీ గెలుపు కాదు కదా. 2-3% డిసైడింగ్ ఫ్యాక్టర్ 2014లో 1% గెలిచింది పవన్ చంద్రబాబు నాయుడు జగన్ మీద. 2019లో బీజేపీ అంటే ఇప్పుడు ఏంటి, బీజేపీ జనసేన వెళ్తే సక్సెస్ వస్తుందా? 2019లో పవన్ కళ్యాణ్ మోడీకి తగు పెట్టుకున్నాడు, 10% డిఫరెన్స్ తో ఓడిపోయాడు. 2014లో మోడీ గారిని పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు, 1% గెలిచాడు. 1% ప్రభావం ఏక
అదే డిసైడ్ చేసేది. మీరు ఇందాక ఏమన్నారు, ఓట్లు రావడం ముఖ్యం కాదండి, గెలుపు ముఖ్యం అన్నారుగా. కరెక్టే. ఇప్పుడు గెలుపు చంద్రబాబు నాయుడు కావాలంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కరెక్టే సార్, మీరు అనుకున్నట్లుగా బీజేపీ జనసేన వెళ్తే గెలుపు రాదు కదా. తెలుగుదేశం పార్టీతో వెళితేనే కదా అసెంబ్లీలో కొన్ని అడుగు పెట్టగలరు. మేము గెలవకపోతేనే ఓడిస్తాం ఎదురుని. ఇప్పుడు రెండు పార్టీలో ఏదో పార్టీ ఓడిస్తాం కదండి. మేము గెలవపోయినా ఆటోమేటిక్ ఆ తర్వాత రెండు పార్టీలో పార్టీ ఉండదు కదా, ఓ పార్టీ వెళ్ళిపోద్ది కదా మార్కెట్లోంచి. ఆ వ్యాక్యూమ్ మాకే ఉపయోగపడుతుంది. అసలు వీళ్ళు ప్రజల్లో ఉన్నారా రాము గారు, మీరు వాస్తవంగా రాజకీయాలు చూస్తున్నారు? వారాహి మూడో విడత నాలుగో విడత అయ్యింది, ఇంకా తర్వాత ఈయన బయటికి రావటం లేదు క్యాంపెయిన్లకి. లోకేష్ ఏమో పాదయాత్ర ఆపేశారు, మీరన్నట్టుగా ఆయన ఏమో ఎలక్షన్ చేసుకుంటున్నారు. మరొక పక్క భువనేశ్వర్ గారు ఏదో రెండు మూడు రోజులు ఏదో తిరిగారు, ఈయన బెయిల్ నుంచి వచ్చినాక ఆవిడ ఆపేశారు ఆవిడ యాత్రని. ఎక్కడ సక్సెస్ వస్తుంది అసలు ప్రజల్లో లేకపోతే? ప్రజలు ప్రజలతోనే ఉన్నారంటే తెలంగాణ ఎలక్షన్స్ వలన కొంత ఇటు డైవర్ట్ అయ్యాడు. కానీ ఆయన మా బాధ అదే, చిత్తశుద్ధుండి స్వచ్ఛమైన మనసులుండి దేనికైనా నిలబడే తెలంగాణ ప్రజలను వదిలేసి కమర్షియల్ గుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టుకొని తిరుగుతున్నాడు ఏంది పవన్ కళ్యాణ్. మా బాధ అక్కడ చేసిన చాకీర్లో 10% తెలంగాణలో చేస్తే ఈరోజు అద్భుతాలు చేసేవాడు తెలంగాణలో ఆయన. ఆయన అందరికీ కూటమి కేటాయిస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ పాడైపోతుంది, డెవలప్మెంట్ లేదు, తెలంగాణలో డబ్బులు తిన్నారన్నారు. తింటే తిన్నారు, అభివృద్ధి ఇక్కడ హైటెక్ సిటీ మనం కొన్ని ఏరియాస్ పోతే అమెరికాలో ఉన్నట్టు ఉన్నాయండి. నేను తెలంగాణది ఇప్పుడు తిరిగాను కదా, ఇప్పుడు నేను తగ్గుతున్నానంటే కంటిన్యూ తిరగడం వల్ల హెల్త్ పాడైంది నాకు. తెలంగాణలో తిరిగాను కదా, రోడ్లు అద్దాలాగా ఉన్నాయి కదండి. మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి, ప్రతి సిటీ హైదరాబాద్తో ధీటుగా పెరుగుతుంది కదండి. ఖమ్మం కానివ్వండి, వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నిజామాబాద్ కానీ, ప్రతి సిటీ హైదరాబాద్తో ప్యారలల్గా ధీటుగా పెరుగుతున్నాయి ఎక్కడికక్కడ. మా ఆంధ్రప్రదేశ్లో ఉందండి బూడి తప్ప. ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితే మా బతుకులు అయితే అక్కడ అది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎక్కువ తిరుగుతున్నారు. అక్కడ ప్రజలు ఎస్టాబ్లిష్ అయ్యారు, ఆయన పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈరోజు గతంలో ప్రజారాజ్యం కొన్న ఓటింగ్ తిరిగి అయినా దాన్ని రికవర్ చేసుకోగలిగాడు. రేపు అత్యంత ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. జనసేన పార్టీతో కూటమి కలుపుకొని పోతే గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే కూడా అవకాశాలు ఉంటాయి. అయితే మేము కోరుకునేది ఏంటంటే మేము ఆయనకి ఏం కావాలన్నా నిలబడతాం. పేద కులాల నుంచి వచ్చిన పార్టీలకే చేస్తాం. మేము రెడ్లకి కమ్మలకి 70 ఏళ్ళు చేసాం, ఇంకా చేయలేము. వాళ్ళు చేసిన ఊడికి చాలు, ఇక మేము చేయలేము. పేద కులాల నుంచి ఎవడు వచ్చినా చేసి పెడతాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటుంది ఏంటంటే ఇంకెవడో 2014లో ప్రభుత్వం ఏర్పడడానికి సహాయపడ్డాడు, ఈయనకేమి లేదు, పైపెచ్చు చెడ్డ పేరు ప్యాకేజ్ అనే చెడ్డ పేరు మిగిలింది. ఈసారి అట్లా కాదు, ఈసారి గెలుపుకు ఉపయోగపడితే ఆ గెలుపులో మీరుండండి, ఆ గెలుపులో ప్రభుత్వంలో మీరుండండి, అది ఈ పేదవర్గాలు కోరుకుంటారు. సంయుక్త కార్యాచరణని మొదలుపెట్టారు ఈ మధ్యలో, మీరు చూస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ కొట్టుకోవడాలు, గొడవలు, గలాటాలు అని. ఇదే కొనసాగితే విచ్ఛిన్నం అయిపోదా పొత్తు? అంటే ఇప్పుడు జగ్గంపేట ఉందండి, జగ్గంపేటలో జనసేన అభ్యర్థి ఇప్పటికీ తన ఇంటికి వెళ్ళి 200 రోజులు 300 రోజులైంది. ప్రతిరోజు ఏదో గ్రామంలో పొనుకుంటున్నాడు, ఆ గ్రామంలోనే పాదయాత్ర చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎవడన్నా చేస్తాడా ఇట్లా? అతన్ని పట్టుకొని అక్కడ టీడీపీ వాళ్ళు ఎట్లా పడతాలో మాట్లాడారనుకోండి, జ్యోతి నెహ్రూ గారు ఆయన కొడుకు కూడా మాట్లాడారనుకోండి, గొడవే కదా. ఇప్పుడు అతను మీరెంతో అంత ధీటుగా అతను పనిచేసుకుంటున్నాడు. నువ్వెవరు అక్కడ ఈ సీటు మాదంటే ఎవరు తాతగారు జాగీరు? అది కరెక్ట్ కదా, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది కదా. కిందోడు ఆవిడ సీటు పోతుందంటే గొడవ పడతాడు, సహజం. అవి ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, అవి సమన్వయం చేసుకుని ముందు. సమన్వయం ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేయటం లేదు కదా, పెద్దవాళ్ళు ఎవరో కూడా వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు లేవని కదా. ఇప్పుడే ఇప్పుడే వాళ్ళ పని ఇప్పుడే కదా మొదలైంది. ఇదే ఎలక్షన్ ముందా కొట్టుకుంటుంటే అది మనం ఫెయిల్యూర్ కింద అనుకోవాలా? ఇంకా ఎలక్షన్స్ 3 నెలల పైన టైం ఉంది కదా, మనం కంగారు పడాల్సింది. ఈ 3 నెలలు ప్రజాస్వామ్యంలో ఎంత సమన్వయంలో ఎంత గట్టి కొట్టుకుంటే ఆ పార్టీలు అంత బలంగా ఉన్నాయని అనుకోండి. అక్కడ అదేం లెక్క, అంతే. ఎక్కడ జనసేన పార్టీ గట్టి గొడవ పడింది టీడీపీ అంటే ఆ నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉందని అనుకోండి ఇంక మీరు. అంతే. మరి ఎలక్షన్ ఎప్పుడు మొదలు పెడతారు, అడావిడి ఏంటి, ఆయన బయటకు వస్తారో రాలో తెలియదు, వీళ్ళందరూ? ఇందాక నేను చెప్పింది ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి ముందు కాకుండా ఇంకెవరితో ఎలక్షన్ చేసినా తేలికే. అతను ఒక్క ఓటును కూడా కదలిపోనియకుండా దొంగ ఓట్లు కానీ అన్ని మేనేజ్ అన్ని చేసుకుంటాడు అతను. మనం ఏం చేసి ఏం చెందినా ప్రజల్లో ఆలోచన విధానం ఉంటుంది కదండి, ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. రాజశేఖర